లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించినటువంటి ప్రబుద్ధులు వారు. దానికి సమాధానం చెప్పండి, ఇంతవరకు లేదు. ఎన్నిసార్లు అడిగాను నేను, ఏదో శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ అని చదువుతుంటారు ఆంజనేయస్వామి, ఆ రకంగా అడుగు. నేను శాసన మంత్రి అయిన దగ్గర నుంచి ఇది చెప్పిస్తానే ఉన్నా, ఏమని అయ్యా దీనికి సమాధానం చెప్పండి. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా ఎందుకు వెళ్ళారు, ఇది శాస్త్రీయమేనా చెప్పండి 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 అని పలు మార్లు అడిగా. ఒక్కడు చెప్పినా లేదు. ఆ ఈనాడు రామోజీరావు చెప్పలేదు, ఆ ఏబిఎం రాధాకృష్ణ చెప్పలేదు, టీవీ ఫైవ్ నాయుడు చెప్పలేదు, చంద్రబాబు చెప్పలేదు, ఆయన ఎవరో పాత మంత్రి ఆయన చెప్పలేదు, ఎవరో చెప్పరు. గైడ్ బండి కొంగిన అమ్మో గైడ్ బండి కొంగింది కొంగింది అంత అయిపోయింది 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 అని ఏం లేదు. నాకు అర్థం కాదు మీ భజన ఏంది, నాకు అర్థం కాదా. నిమ్మరామారెడ్డి గారి వాళ్ళ మీటింగ్ పెట్టి అంతా మా మీద తోసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా చిత్తశుద్ధిగా ఉన్నామని మనం చేస్తున్నాం. పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది, పలుమార్లు నేను విజిట్ చేస్తున్నాను. ఈ నిర్మాణం క్వాలిటేటివ్గా జరగాలని అనుకుంటున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ వారు కానీ వీరు కానీ చేస్తే సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం తప్ప ప్రాజెక్టును వెయ్యి కళతో కాపాడేటువంటి కార్యక్రమం చేస్తాము, దానిలో ఏ విధమైన సందేహము లేదు. దీన్ని తెలుగుదేశం వారు ప్రెస్ మీట్లు పెట్టి బురదల్లే కార్యక్రమం లేకపోతే ఇంకొకరు బురదల్లే కార్యక్రమం చేయటం అనేది ధర్మం కాదు. ఈ ప్రాజెక్టు మీద ప్రేమ ఉన్నవాళ్ళు అలా చేయరు. రాజకీయాల మీద ప్రేమ ఉండి మమ్మల్ని బురదల్లడం కోసం ప్రాజెక్టును బలి చేయవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ప్రాజెక్టు మీద అపో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 2016లో ఈ ప్రాజెక్టుని, జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు తెలియదు, ఇది కూడా చాలాసార్లు ఎందుకు ఒప్పుకున్నారు బాబు చెప్పండి అంటే చెప్పడం దొరకే. ఒప్పుకుంటే ఒప్పుకున్నాడు మీ దుంపదేగ. 16లో ఒప్పుకున్నప్పుడు ఏమని ఒప్పుకున్నావు, 13-14 రేట్లతోనే నేను ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాను అని ఒప్పుకున్నావు. ఎంతో తెలుసా రేట్లు, 20,398 కోట్లు. 20,398 కోట్లతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడింది. ఏ రేట్లయ్యి, 13-14 ప్రైస్ లెవెల్. మొన్నటి వరకు లెక్కేస్తే ఎంతైంది తెలుసా, 1,200 తప్ప మొత్తం అయిపోయింది. 1,200 కోట్ల మినహా ఈ 20,398 కోట్లలో 98 కూడా ఎంత అయినా సుమారు సబ్జెక్టు ఘర్షణ 1,500 మినహా అయిపోయింది. అంటే 1,500 ఇచ్చేస్తే ఇక సెంట్రల్ గవర్నమెంట్ చేతులు దులుపుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 17-18 రేట్ల ప్రకారం దీని విలువ 55,000 కోట్ల రూపాయలు అయితే కానీ ఇది పూర్తి కాదని మేము ఇవ్వడం జరిగింది. ఆ 55,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇంకా క్యాబినెట్లో పెట్టలేదు, క్యాబినెట్లో పెడితే కానీ రాదు. అక్కడక అడ్డంకి ఏర్పడింది. దాన్ని మొన్న సీఎం గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి, అదేవిధంగా మన జలశక్తి మంత్రి గారిని కలిసి, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి వారిని అందరిని ఒప్పించింది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ 40 చూసింది. కానీ లోయర్ కాఫర్ డ్యామ్ పూర్తి కాలేదు కాబట్టి అటు నుంచి కూడా వచ్చే వాటర్ ఇటు సైడ్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ట్రైల్ అటు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయిపోయింది. లోయర్ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం మొత్తం కెపాసిటీ అంతా వాటర్ని ఆపడానికి ఫస్ట్ టైం అది ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అవతల సీపేజ్ ఉంటుంది నేచురల్గా. 2 కాఫర్ డ్యాములు కూడా ఇది టెంపరీ, నాట్ ఎ పర్మినెంట్. ఎత్తగం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రెండింటిని తొలగించబడతాయి. టెంపరీ కన్స్ట్రక్షన్స్ కాబట్టి అది 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఉపయోగపడే రీతిలోనే వాటి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టైం వరదని పూర్తి స్థాయిలో ఎదుర్కోబోతున్నటువంటి అప్పర్ కాఫర్ డ్యామ్ మీద జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఉన్నదని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, జలశక్తి డిపార్ట్మెంట్ నిన్న మొన్న వచ్చి వాళ్ళు విజిట్ చేసినటువంటి వారు కూడా వారి సలహాలు ఇవ్వటం జరిగింది. గారు పోలవరాన్ని ఏటీఎంగా ఉపయోగించారని, నవయుగా రామోజీరావు గారి బంధువులని వారికే ఇచ్చారని, వారి దగ్గర నుంచి అంతా ఏటీఎం లాగా క్యాష్లు కొట్టేశారని ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మేము వచ్చిన తర్వాత నవయుగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు చేసామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళే రివర్స్ ఎంటరింగ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళము, వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళు పోయి మెగా వాళ్ళు వచ్చారు, మెగా వాళ్ళు వచ్చారని వీళ్ళకి కడుపుమంట, నవయుగా వాళ్ళకి కడుపుమంటే రామోజీరావు కడుపుమంట, రామోజీరావు కడుపుమంటే ఆటోమేటిక్గా మరి రాధాకృష్ణకి కడుపుమంటేగా, ఆటోమేటిక్గా చంద్రబాబుకి కడుపుమంటేగా,